మనందరికీ తండ్రి అయిన దేవునికి, మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. మనుషులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన రాజ్యంలోనికి రాజులైన యాజక సమూహముగా ఉండటానికి పిలువబడి ఆ రాజ్య విస్తరణకై ప్రకటించేవారుగా, అనేకులను రక్షణలోనికి నడిపేవారుగా ఉండడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపామహదైశ్వర్యాన్ని బట్టే, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును బట్టే మనం ఈ స్థితిలో ఈరోజు ఉండగలిగామే తప్ప, ఇది మనలో ఎవరి భక్తిని బట్టి, భయాన్ని బట్టి, శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదని గుర్తుంచుకొని, నీతి నిమిత్తము హింసింపబడుతూ ప్రతి శ్రమలలో ఆనందిస్తూ ప్రతి బలహీనతను అధిగమించి బలవంతులం దినదినముగా ఎదుగుతూ, బలవంతులంగా దినదినము ఎదుగుతూ ఉండటానికే ఈ పరలోకపు మన్నా, జీవవాక్యం, జీవాహారాన్ని మనం తింటున్నామని జ్ఞాపకం చేసుకొని, ఎలా తింటున్నాము అనేదే ప్రతిదినము, ఎందుకు తింటున్నాము అనేదే ప్రతిదినము పరిశీలించి పరిశోధించబద్ధులమై ఉన్నాము. ఇన్ని సంవత్సరాలైనా, 2000 సంవత్సరాలు గడిచినా, యేసుక్రీస్తు రెండవ రాకడ జరగకపోవడానికి కారణం అనేక మంది క్రీస్తునొద్దకు రాక క్రైస్తవుల మీదకే తమ కాలెత్తి క్రైస్తవులను ఎలాగైనా హింసించాలి, దేశం నుంచి వెళ్ళగొట్టాలి అని ఆలోచిస్తున్న ఈ సందర్భాలను మనం ఆలోచిస్తే దీనికి కారకులు ఎవరు? నిన్న తమ్ముడు రమణ కారులో వెళ్తున్నప్పుడు మన కరపత్రాన్ని చూసిన ఒకడు చదవకుండానే దాన్ని చింపేశాడు. దాని మీద ఇంకా మనం సిలువేయలేదు, యేసుప్రభు బొమ్మ వేయలేదు, ఎంతో చక్కని మాటలు చెప్పినా భయము, భక్తి అనేది అంత క్రూరత్వము, అంత ద్వేషముతో మన దేశంలో ఉన్న సహోదరులు నాశనమవుతున్నప్పుడు, అజ్ఞానాంధకారములో పడి మంటల్లో బతుకున్నప్పుడే, ప్రతీకార మంటతో రగులుతున్నప్పుడు ఈ సువార్త అందని ప్రదేశంలో ఉన్న వారి బ్రతికేంటి అనేది రోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. ఎందుకింత ద్వేషం క్రైస్తవ్యం మీద, క్రైస్తవుల మీద? మన దేశంలో మనతో పాటు మన తరంలో పుట్టి పెరిగిన సహోదరులు ఈ విధమైన ఆవేశంతో, ఆలోచన లేకుండా, కనికరము లేకుండా, నార్త్ ఇండియాలో ఒక అమ్మాయి చర్చికి వెళ్ళిందట, అందుకే నడి బజార్లో ఆ అమ్మను హింసించి చంపిన సంఘటనలు జరుగుతున్నాయి. మనం ఇంకా అదృష్టవంతులం. ఈ ఆంధ్ర, తెలంగాణ, ఇటు తమిళనాడు సైడు, కేరళ, కర్ణాటక, సౌత్ ఇండియాలో అంత భయంకరమైన మతతత్వము, మత పిచ్చి లేదు. కానీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? మనం ఒక దేశంలో పుట్టిన మనం అన్నదమ్ములుగా కలిసి ఐక్యతతో ఉండలేకపోవడానికి కారణం, ఒకప్పుడు మరి ఈ దేశంలో ఈ కులతత్వాన్ని పెంచి పోషించి కొందరినే దేవుని పుత్రులుగా, కొందరిని అంటరాని వారుగా చేసినటువంటి ఈ మనోధర్మశాస్త్రం అనేది మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దాని నుంచి అనగారి బాధలను అనుభవిస్తున్న జాతి విముక్తి కోసం శారీరకంగాను ఆత్మీయంగాను
క్రీస్తును అంగీకరించినప్పుడు, వారిని క్రీస్తులోనికి నడిపించిన వారు క్రీస్తిచ్చిన స్వాతంత్రాన్ని మనలో నాటింప అంటే నాటకుండా చేసి నాటి ప్రవక్తల బోధలతోనే ఆనాటి ఇశ్రాయేలులు శాస్త్రులు పరిసయ్యులు బోధించిన బోధనలతోనే నేటికీ క్రైస్తవ్యం యొక్క హృదయాలను నింపారు కనుకనే క్రైస్తవుల పరిస్థితి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి మారితే ఆ కుటుంబము అతన్ని వెలివేసే పరిస్థితి, ఆ కుటుంబాన్ని అతను వెలివేసే పరిస్థితి దాపురించింది అంటే మీరు ఈరోజు ఆలోచించాలి. దానికి కారణం ఏంటి? తన కుటుంబం వారితో కలిసి భోజనం చేయలేక తన వారినే అంటరాని వారిగా చూసే పరిస్థితి ఈరోజు ఒక క్రైస్తవుడు చేయగలుగుతున్నాడు అంటే దాని వెనకాల ఉన్న శక్తులు వ్యక్తులు ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు నిన్న రాత్రి ఈరోజు ఉదయం మరి ఆన్లైన్లో యుఎస్తో మాట్లాడుతున్నప్పుడు మరి రాజేష్ ఇంకొక ఆయన రతన్ రాజేష్ కానీ రామకృష్ణ కానీ ఇంక అనేక మంది ఈ చర్చలో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా నిర్ణయానికి వచ్చిన మాట ఈ క్రైస్తవ్యాన్ని చెడగొడుతున్నది, క్రైస్తవేతరులను క్రైస్తవుల మీదకు దండయాత్రకు పురికొలుపుతున్నది క్రైస్తవ కాపరులే తప్ప నేటి క్రైస్తవ బోధకులే తప్ప నిజమైన క్రీస్తు శిష్యులు నిజమైన క్రీస్తు సంఘానికి కాపరులైన వారు కాదని ఒక నిర్ధారణకు వచ్చాము. అది ఎన్న నుంచో దాన్ని అమలు చేస్తున్నాం. ఆనాటి కాపరులు ఎలాంటి వారో, ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆదరణ ఆనాటి జాతికి తెలియచేశారో ఈనాటి కాపరులు కూడా ఏ విధమైన నమ్మకంతో విశ్వాసంతో ఎలా సంగతులను పైపైనే చూస్తూ చెప్పవలసిన దగ్గర చెప్పకుండా చెప్పవలసిన ప్లేస్లో దాన్ని వివరించకుండా పనికిమాలిన దగ్గర పవర్ఫుల్గా ఉన్నది, పవర్ఫుల్గా ఉన్న దగ్గర పనికిమాలినది చెప్పటం ఏ విధమైన అనర్థానికి దారితీసిందో తీస్తుందో ఈరోజు మనం మన కళ్ళారా చూస్తున్నాం. అందుకే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించిన పౌలు ఆనాడున్న వారితో ఈనాడున్న వారితో ఎన్నోసార్లు చెప్తున్నాడు, మీలో అనేకులు క్రీస్తు సిలువకు, ఫిలిప్పీ సంఘానికి రాసి మీలో అనేకులు. ఆలోచించాలి, సంఘములో ఉన్న అనేకులే క్రీస్తుకు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. క్రీస్తు త్యాగానికి క్రీస్తు బోధకు క్రీస్తు మనలను స్వాతంత్రం మనకు స్వాతంత్రాన్ని దయచేయడానికి క్రీస్తు యేసులో ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదని చెబుతుండగా క్రీస్తు కూడా మేము సత్యమును మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది, నా యుద్ధకు వచ్చే వాళ్ళు నేను ఎంత మాత్రము తోసివేయను, నా గొర్రెలు నా స్వరం వింటాయి నా మాట వింటాయి అని ఎంత చెప్పినా ఆయన మాట వినకుండా సొంత ఆసక్తితో సొంత ఆలోచనతో ఏ విధంగా చెడిపోయి యేసుక్రీస్తుకు అవమానం తెస్తున్నారో మనం చూస్తున్నాం, యేసును పొగుడుతున్నామని అనుకునే. నేను గత గురువారం నాడు చెప్పాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడే. థర్స్డే నాడు చక్కని మరి మాటలు చెప్పబడ్డాయి, రాలేని వారికి నేనేం చేయలేను. ఆ రోజు బైబిల్లో చెప్పనిది ఈరోజు మేము బోధకులం మేము కాపర్లం అనుకొని
మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళని వదిలేసి మా అంత జ్ఞానులు లేరు, మిగతా వాళ్ళంతా అజ్ఞానులు అని చెబుతున్న భయంకరమైన ఈ బోధకులే యేసుక్రీస్తు చెప్పిన దాన్ని వదిలేసి, యేసుక్రీస్తు చెప్పనిది యూదులు చేసిన నేరారోపణ మీద యేసు తాను దేవుడనని చెప్పుకున్నాడు. ఆయన చెప్పకుండా వీళ్ళెందుకు చెప్తారు అని వాళ్ళు వేసిన అపవాదును బేస్ చేసుకొని ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేక మందికి సవాళ్లు విసురుతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో, సంగతులను ఎలా పై పైన చూస్తున్నారో, నాటివారైనా నేటివారైనా ఎలా భయంకరంగా క్రీస్తును ఆలోచించాలి మనం. క్రీస్తును తగ్గించటం లేదు, యేసు దేవుని కుమారుడని ప్రకటిస్తే ఆయనకు వచ్చే విలువ వేరు, ఆయనే దేవుడని ప్రకటిస్తే ఆయనకు జరిగే నష్టం చాలా ఉంటుంది. ఆలోచించాలి మీరు, మనం పొగుడుతున్నామని ఆలోచించుకొని మాట చెప్తే ఎంత దౌర్భాగ్యం స్థితిలోనికి వెళ్తారో దానికి మూలం ఏ లేఖనాల ప్రకారంగా యేసు వచ్చాడో, ఏ లేఖనాల ప్రకారంగా యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడో, ఆ లేఖనాలలో ఏమున్నదో గ్రహించక ఆయనను గురించి దేవుడు చెప్పిన మాటలన్నీ కాదని, ప్రవక్తులు చెప్పిన మాటలు కాదంటున్నారు, యేసు చెప్పిన మాటలు కాదంటున్నారు, యూదులు చేసిన నిందారోపణనే చెప్తున్నారు అంటే సంగతిని ఎలా పై పైకి. అన్నాడు ఏదేనో తోటలో, అవ్వ నువ్వు చూసి సర్పం ఇది నిజమా అని అడిగినట్టు అడిగే పరిస్థితిలో ఉన్నారు అంటే ఆలోచించాలి. నేనంటున్నానని అనేక మంది వ్యర్థముగా జానన్న మాత్రమే యేసు దేవుడు కాదంటున్నాడు అనే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. అరే భయ్, యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా చూడాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు దేవుని కుమారులు, మీరే దైవములని చెప్పాడు. ఆయన మాత్రం నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు, అది కూడా మీరు ఆలోచించాలి. బైబిల్లో ఆయన ఎప్పుడు చెప్పలేదు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనమో నిరర్ధకము కానేరదు కదా, తండ్రి ప్రతిష్ఠ చేసి నేను దేవుని కుమారుడని చెప్పినందుకు నన్నెందుకు రాళ్ళు తీసుకొడుతున్నాడు, కానీ మీరందరూ దైవములు నేను కూడా దైవాన్ని రా అని ఒక మాట పలకలేదు ఆయన. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆయన మాటలు మనం ఆలోచించాలి, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రమునకు లోబడ్డవాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదనే శాసనం ఉన్నది, ఆయన తప్ప ఇంకొక దేవుడు ఉన్నాడు, నేనే దేవుణ్ణి అని కనుక ఆయన చెప్పుంటే ఆయన ధర్మశాస్త్రానికి విరోధంగా పాపము చేసిన వాడే, ఆయనకు మహిమ దక్కేది కాదు, అసలు ఆయన లేచేవాడే కాదు. అంత డెప్త్గా మీరు ఆలోచించాలి. ఇశ్రాయేలు ధర్మశాస్త్రము చూసినా, యెషయా గ్రంథాన్ని చూసినా, ఎక్కడ చూసినా దేవుడు చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వేరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు అని. ఈరోజు అక్కడ, ఈరోజు మన ఇండియాలో చెప్తున్న దేవుళ్ళను పూజించకుండా మానేసి ఈయనే దేవుడని ఈయనను పూజించడం ప్రారంభించి ఆ దేవాది దేవుడు ఆయనకు తండ్రి మనకు తండ్రి అని ఆ దేవుణ్ణి మర్చిపోయే అజ్ఞానపు దశలోకి వచ్చారు ఈనాటి కాపాడు. ఆలోచన, మనం యేసును తక్కువ చేయట్లేదు, యేసుకిచ్చే మహిమ లేఖనాల ప్రకారంగా యేసుదేవుని కుమారుడని దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, అపోస్తలు చెప్పారు, అదే మనం ప్రకటిస్తున్నాం. దేవుని కుమారుడుకున్నంత గొప్పతనం దేవుడని చెప్తే ఉండదు, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆయనను మనం పాపం చేయడం కదా, ఆయనను పాపంలో నెట్టిన వారం అవుతాం. ఇంత సంగతిని ఈరోజు చూడకుండా చేస్తున్నది ఈ బోధకులే. ఈ బోధకులనే పట్టుకోవాలి, వీళ్ళలో మనం ఈ యొక్క సత్యము నాటగలిగితే ఎంత బాగుంటుందనే ఈరోజు పాస్టర్ల సదస్సులో దైవజనుడికి దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుని సన్నిధిలో మనిషి బ్రతుకనే రెండు టైటిల్స్తో అంశాలతో ముందుకెళ్తున్నాం. అలా చెబుదామని పోతే కూడా ఈరోజు బోధకులు ఏం చేస్తున్నారో తెలుసు కదా, సో కాల్డ్ పాస్టర్స్,
మాకు 200 ఇస్తే వస్తాం. అర్థమైందా లేదా? ఎన్ని మండలానికి వెళ్ళినా, ఎన్ని తాలూకాలకు వెళ్ళినా 100 సరిపోతాయి సార్. ఇప్పుడు ఇంతకుముందు 100 తీసుకునేవాళ్ళు. ఎక్కడికి? వాక్యం వినడానికి వచ్చడానికి ఎవరిల్లు? విశ్వాసులు కాదు, బోధకులు. 100 సరిపోతలేదు, 200 కావాలట. మళ్ళీ మామూలు భోజనం పెడితే తినరిల్లు. మధ్యాహ్నం ఏం చేయాలి వాళ్ళకి? చికెనో మటనో పెట్టాలి. అది పెట్టకుండా పోతే అన్యాయం. ఇక మళ్ళోసారి రాడి. ఇలాంటి విషయము పాత నిబంధనలో కూడా వీరిని దేవుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన సంగతిని మర్చిపోతున్నారు. ఈరోజు కాపర్లు అంటే వాళ్ళని కదా తిట్టాడు, మేము కూడా కాపర్లమే అని చెప్పుకుంటున్నాం కనుక మమ్మల్ని దేవుడు తిడుతున్నాడనే ఆలోచన నేటి బోధకులకు రాకపోవడమే అన్యాయం. సార్ చూద్దాం, యేసుప్రభు తిట్టింది ఎవరినో మీకు తెలుసు కదా. మత్తయి సువార్త 23 చూస్తే ఎవరిని తిట్టాడు ఆయన? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, బోధకులారా. మామూలులను లేదు, లేదా వేరే మతాల్లో ఉన్న పూజారులను కానీ, అవునా కదా, వేరే దేవతలను పూజించే పూజారులను తిట్టలేదు ఆయన. ఎవరిని తిట్టాడు? ఏ యూదా జాతిలో నుంచి ఏ యూదులు నాశనం అవడానికి కారణమయ్యారో ఆ యూదా జాతికి ఉన్న మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులను ఎలా తిట్టాడో, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సప్త సముద్రాలు తిరిగి పట్టుకొస్తారు. వాడు వచ్చిన తర్వాత వాణ్ణి ఏడింతల నరకపాత్రులుగా చేస్తారనే మాట ప్రతిసారి. మొత్తం 23 అధ్యాయం మనం చదవలేము ఇప్పుడు. మత్తయి 23 చూస్తే అద్భుతంగా ఉంటది. అయ్యో అని, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీ మతములో కలుపుకొనుటకు. 15 అధ్యాయము మత పిచ్చున్న వాళ్లకు, ఇప్పటికీ మత పిచ్చున్న ఈ క్రైస్తవ బోధకులకు కూడా చెప్తున్నాడు. మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకండే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇక్కడ నుంచి మొదలు పెడితే 23 మొదట్లోనే అప్పుడు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లనూ శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండు వారు గనక వారు మీతో చెప్పు వాటిని అన్నింటినీ గైకొనుడి ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయదు. చూసారా ఎలా ఉందంటే ఈరోజు కాపర్ల పరిస్థితి. ఆనాటి శాస్త్రులైనా ఆనాటి కాపర్లు ఎలా ఉన్నారో నేటి కాపర్లు కూడా అలాగే ఉన్నారు. అందుకే ఈ విషయాలు ఈయన ఎందుకు తిట్టాడు అంటే, ఇప్పుడు మీరు జకరియా గ్రంథం తీసుకుంటే, ఒక యిర్మీయా గ్రంథం తీసుకుంటే ఎలా ఉంటుందో మీరు చూపిస్తాను. 10వ అధ్యాయంలో 2-3 గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదగాండ్రకు నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి, కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించేదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయును. చాలమ్మా, ఎవరైతే ఈ మేకలు జనాలను కాపరి లేకుండా నిజమైన కాయకుండా ఎలా మోసం చేస్తున్నారో వాళ్ళు నేను తప్పకుండా శిక్షిస్తాను. ఇప్పుడు మీక వరుసగా చూసుకుంటుద్దాం. మీక దీనికంటే ముందుంటుంది. 3వ అధ్యాయం 10-11 చదవండి. దుష్టత్వమును జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. యెరూషలేమును మీరు కట్టుదురు. యెరూషలేము అంటే మీకు తెలుసు, ఈరోజు చాలా సంఘాలకు ఏం బోర్డులు పెడుతున్నారో తెలుసు కదా మీ అందరికి, ఏమని? నూతన యెరూషలేము. నిజంగా యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణము, సంఘము. యాక్చువల్గా సంఘానికి ఉండవలసిన పేరేంటంటే నిజంగా నూతన యెరూషలేము. ఇప్పుడు ఈ యాజ ఈ కాపర్లు ఏం చెప్తున్నారంటే, నిజంగానే కడుతున్నారు, కానీ ఎలా కడుతున్నారు మీరు ఆలోచిస్తే, దుష్టత్వము జరిగించుట చేత.
వాక్యం చెప్పి సత్యాన్ని చెప్పి కాదు, వాక్యంలో లేనివి వక్రమైనవి చెప్పి నిరర్థకమైన మాటలు చెప్పి సంఘాలను యెరూషలేములను కడుతున్నారు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. చూసావా, లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు. ప్రవక్తలు ఏం చేస్తారట? ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. వీళ్ళని గురించే కీర్తన 14 రాయబడింది. ఏంటంటే, దేవుడు లేడనే బుద్ధిహీనులు వారి హృదయములలో అనుకొందరు. అంటే యాజకుల గురించి రాసిన కీర్తన అది. జాగ్రత్తగా వినండి. అందుకే సంగతులను ఎక్కడ ఆత్మీయత గురించి ఆలోచించాలో, ఎక్కడ సత్యాన్ని ప్రకటించాలో తెలియకుండా ఈరోజు యాజకులు కూలికి బోధించి కూలి తీసుకునే పరిస్థితి వచ్చింది. కనుక వీళ్ళని గురించి మనం ఆలోచిస్తే అది క్రీస్తుకు పూర్వము ఎక్కడ జకరియా ద్వారా లేదా మీకా ద్వారా, ఇంకా అంతకుముందు ఇర్మియా ద్వారా, అంతకుముందు మీరు ఆలోచిస్తే హెచ్కేల్ గ్రంథం మీరు 34 చదివితే మొత్తం ఇంటికి వెళ్ళి కాపర్ల గురించి, నాయకుల గురించి, వారు చేసే ప్రతి పనికి మాలిన పనిని గురించి దేవుడు వారిని ఎలా శిక్షిస్తానో హెచ్చరించిన విధానం మీరు హెచ్కేల్ గ్రంథంలో 34 అధ్యాయానికి వెళ్ళి చదివితే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి స్టార్టింగ్లో చూసి మనం ఈరోజు సంగతిని మనం నేర్చుకుందాం. హెచ్కేల్ 34 అధ్యాయము 2 నుంచి. నరపుత్రుడ, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు, కాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. చాలా ఇలా పాత నిబంధనలో సంగతులను పై పైనే చూసి చెప్పకూడని ప్లేస్ లో చెప్పి అనవసరమైన వాటిని మాట్లాడి అవసరమైన వాటిని ఆత్మల రక్షణార్థమై చెప్పవలసిన దేనిని చెప్పకుండా ఆ చెబుతున్న చెత్తకైనా కూలి తీసుకోవడం. కొనీ సువార్త చెప్పారు, నిజంగా వాక్యం చెప్తున్నారు, దానివలన బ్రతకాలనే తపనతో బ్రతికినా బాగుండేదట, కానీ పనికి మాలినవి చెబుతూ వాటి కోసం కూలి నాశించే దశ. మనం సత్యం చెబుతాంరా బాబు అంటే మీరు మాకేమిస్తారు అని అడిగే దశకు వచ్చిందంటే ఈనాటి కాపర్లకు ఆనాటి కాపర్లకు ఏమైనా తేడా ఉందా? ఇది విమర్శ కాదు, వారి మనోనేత్రంలో ఒకసారి వెలిగిద్దామని అంతే తప్ప ఎవరికి తీర్పు, దేవుడే తీర్పు తీరుస్తాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకండి, ఇప్పుడే ముందు మనం ఒకసారి మేల్కొందాము అని, ఇంక్లూడింగ్ మీ, నేనొక మరి సంస్థను సంఘాన్ని, సంఘం అని ఎందుకు పేరు పెట్టలేదంటే దానికి ఎలిజిబిలిటీ లేదు కనుక, కాలేజీ అని పెడుతూ కాపర్లనుగా తయారు చేయాలని, సేవకులుగా సువార్తకులుగా మీ అందరికీ మరి ట్రైనింగ్ చేయాలనే ఇంత ఆలోచనతో వాక్యం చెప్తున్నాం. లేకపోతే అందరిలాగానే ఆశీర్వాదాలంటే అయిపోయేది. ఇలా ఆలోచించి మీరు రేపు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సుమా ఏదో బైబిల్ కాలేజీలో చదువుకోవడానికి ఎగ్జామ్ రాస్తున్నలే కాదు, చిన్న పెద్ద తేడలేదు. స్త్రీలు కూడా మీరు రేపు బోధ చేయాల్సిందే. మీ ఇంటిలో చెప్తారో మీ పక్కింట్లో చెప్తారో తెలియదు, కానీ ఇక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఊరికనే వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా పక్క వాళ్ళకు బోధ చేయాలి. ఒక్కరికి చెప్పినా మీరు బోధకులే బోధకురండి, కానీ ఆ చెప్పేది వాక్యానుసారంగా చెప్తున్నారా వాక్యానికి విరుద్ధంగా చెబుతున్నారా అనే విషయం మిమ్మల్ని బలపరచటానికి, వాక్యమందు స్థిరపరచటానికి
వారిని ఉదాహరణగా చెప్తున్నాను, వారిని చూసి మీరైనా నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి సువార్త చెప్దామని ఎంతమంది అయితే అనుకుంటున్నారో చెప్పాలి గనక ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీరు ఆలోచించండి. ఒక చక్కని సంగతిని చెప్పాడు యేసు ప్రభు. జన సమూహాలు మరి వచ్చినప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక వాళ్ళు ఎక్కువ మంది అయిపోతే కొండ మీదకి కూర్చున్నారు, ఎవడు కష్టపడొస్తాడో వాడికి చెప్తానులే అనుకున్నాడు, కష్టపడొచ్చినందుకు చెప్పాడు. అవునా కదా? అది అలాంటి పరిస్థితి. ఇప్పటికీ మళ్ళా జనాలు కొండ మీదకి వెళ్ళారనుకో, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు గనక ఈరోజు కొండ మీదకి వెళ్ళేటోళ్ళు ఉన్నారు తెలుసా? ఈస్టర్ రోజు కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేస్తున్నారు. నువ్వు కొండ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అర్థమైందా లేదా? ఆనాడైన పరిస్థితి వాళ్ళని తట్టుకోలేక కొద్దిమంది వస్తే వినబడతారు, శిష్యులు వచ్చారు, చివరికి వచ్చేసరికి కొంత జనసమూహం వచ్చారు, కానీ కొండ దిగిన తర్వాత మళ్ళా బహు జనసమూహం వచ్చారు. ఆలోచించాలి. ఇప్పుడైతే నీకు మైక్ ఉంది, నువ్వు నిలవలన చోట నువ్వు లక్ష మందికి వినిపించవచ్చు. నువ్వు మళ్ళీ వెళ్ళి కొండ మీదకి వెళ్ళాల్సింది అంత అవసరం లేదు. కానీ వీళ్ళు సంగతులు పై పైనే చూడడానికి అలవాటు పడ్డారు తప్ప దానిలో ఉన్న మర్మం అసలు నిన్ను ప్రతి దాంట్లో ఏమంటారు దశభాగం ఏమని ఎందుకు చెప్పాను? శాస్త్రలోని పుదీనాను ఇవన్నీ ఇస్తున్నారు రైటే, కానీ బలి ఇమ్మంటే బలిచ్చారు, కానీ అందులో నేను బలివ్వమన్నది నేను రక్తం దాగడానికి కాదురా బాబు. అది ఇవ్వటంలో మీరు కనికరాన్ని చూపాలి. మీలో కనికరము జాలి దయ రావాలని నేను బలినిచ్చానే తప్ప మీరు బాగా బలిచ్చి తిని బలవడానికి కాదు అన్న మాటను చెప్పాడు దేవుడు. బలిచ్చేది ఎందుకు దేవునికే? వీలు తిందామని, అంతకంటే మించేం లేదు. అందుకే ఆయన నేను బలిని కోరువాడను కాదని దాని భావం ఏంటో తెలుసుకోండి రా అన్నాడు. ఇప్పటికీ తెలుసుకోవట్లేదు వీళ్ళు. ఆలోచించండి. అందుకని ఈ మాటలన్నింటినీ మనం చూస్తుంటే ఏ విధంగా సందర్భానుసారంగా లేకుండా అవసరమైనప్పుడు ఇది అవసరం లేనప్పుడు అది అని ఈరోజు యేసుక్రీస్తు బోధించిన తర్వాత దయ్యములు పట్టడం, దయ్యములు వదిలి వెళ్ళడం, వాటికి ఆ దయ్యాలే కాలము రాక మునిపే మమ్మల్ని బాధించటానికి వచ్చావని అడిగినప్పుడు వాటి కాలం అయిపోయిందని వాటికి తెలిసే వాటిని ప్రపాదంలోనికి వదిలేశాడు, అవి పందులు పడితే సచ్చాయి. ఇప్పటికీ కాపర్లు ఏమంటున్నారంటే యేసులో వెళ్ళగొట్టాడు కనుక నేను వెళ్ళగొడతాను అంటాడు. అప్పుడున్నా ఇప్పుడు ఎందుకు లేదంటాడు. ఇప్పుడు లేవురా, అప్పటికే అయిపోయింది, వాటికి కాలం ఉందని వాటికి తెలిసిందిరా. ఆ కాలం తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని రుజువు చేయబడ్డ తర్వాత, రుజువు చేయబడ్డ వచనం స్థిరపరచబడిన తర్వాత ఇక వేటి అవసరం లేదురా బాబు. పిల్లవాడి చేష్టలు మానేయాలి, పెద్దవాడైన తర్వాత మానేయాలి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగా అది నిరర్థకం అవుతుందని ఆయన ఎంత చెప్పినా ఇప్పటికీ మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాం. ఇప్పుడు అసలు సంగతిని కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. ఆ దయ్యాల స్వస్థతల వరాల వీటిని గురించి యేసు ప్రభు ఎందుకు మరి అక్రమము చేయువారులారా నా ఇద్దరు నుండి తొలిపొమ్మన్నాడు? అక్కడ చేయమన్నోడే 70 మందిని ఎన్నుకొని పొమ్మన్నాడు, 12 మందిని ఎన్నుకొని పొమ్మన్నాడు. దాని తర్వాత మీరు చూస్తే 7వ అధ్యాయంలో చెప్పిన మాట ఆలోచించండి. 10-12 అధ్యాయంలో చూస్తే మీరు దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి అని మిగతా అధ్యాయాల్లో చెప్పిన ఆయన 7వ అధ్యాయంలో ముందు జాగ్రత్తగానే చెప్పాడు. ఇది మీరు కనుక గమనిస్తే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము వాళ్ళ గురించి 7వ అధ్యాయము ఇదేంటిది? ఇది కొండ మీద ప్రసంగంలోని చివరి హెచ్చరిక. అర్థమైందా లేదా? 4, 5, 6, 7 ఈ మూడే శర్మన్ ఆన్ ద మౌంట్. అవి ఎస్పెషల్లీ తన శిష్యులకు చెప్పాడు. కొద్దిమంది జనసమూహం ఎవరైతే నన్ను వెంబడిస్తారో, అంటే శిష్యుల ద్వారా బోధ నేర్చుకుని వారే విధంగా బోధకులు అవ్వాలో, ఈ ట్రైనింగ్ అవ్వాలో చెప్పిన సంగతినే మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి చెప్పండి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 21 నుంచి మనం ఆలోచిస్తే, ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును, అన్ని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని. బా, ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ఇంతకాయన మరణించక ముందే
సిలువ వేయబడక ముందే మీరు ప్రభువా ప్రభువా అని నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నన్ను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రిని పిలవండి. ఇప్పటికీ మన బోధకుల్లో రెవరెండులు బిషప్లు కూడా ఎవరిని పిలుస్తారంటే పరలోకమందున్న మా యేసయ్య అనే పిలవటం మొదలు పెడుతున్నారే తప్ప పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసి సురు చేసే వాళ్ళు ఏ కొద్ది మందో కనబడుతున్నారు. ఆలోచిద్దాం ఇక. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు ఇక ఆ దినం అంటే నేను తిరిగి వచ్చే దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇది చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చాను. మీరు పాములను తేళ్లను 10వ అధ్యాయం వరకు మీరు చూస్తే ప్రతి విధమైన రోగాన్ని ఎలగొట్టండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములు ఎలగొట్టినాను బాగు చేయండి అని ఇప్పుడు 7, 8, 9, 10, 11, 12 వచనాల వరకు అనేక ప్రాంతాల్లో వెళ్ళి రోగులను స్వస్థపరిచే కార్యక్రమం ఆయన చేశాడు, ఆయన శిష్యులకు ఇచ్చాడు. ఆ శిష్యులు వచ్చి మాకు దయ్యములు కూడా మరి లోబడుతున్నాయి, మేమెంతో మంది అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు ఎలబడుతున్నామంటే పిచ్చోళ్ళారా దయ్యములు మీకు లోబడుతున్నామని సంతోషించక మీ పేర్లో పరలోకమందు రాయబట్టు ఉండు చూసి సంతోషించుడు అంటే ఇక దయ్యములు వెళ్ళగొట్టే కాలం దగ్గర పడిందిరా బాబు అనే విషయాన్ని ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడో వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు చెప్తున్న మాటను మీరు ఆలోచిస్తే ఈరోజు వీళ్ళందరూ అక్రమం చేస్తున్నారు అని మనం చెప్పామనుకో, యేసుప్రభే చెప్పాడు. ఈరోజు మనం చెప్తే మీకు పరిశుద్ధాత్మ లేదు, మీరు దుర్మార్గులు, అందుకే మీ చర్చి ఎదుగుతలేదు అను. చర్చి ఎదగడం అంటే మంది పెరగడం కాదు, ఆలోచించాలి మనం. ఆస్తులు పెంచుకోవడం కాదు, ఆత్మలు. ఏ ఒక్క ఆత్మ ఏ విధంగా తయారైంది? ఆపదల్లోనా ఉపద్రవంలోనైనా యేసుక్రీస్తు కోసం నిలబడి విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఇక్కడికి వచ్చే 50-60 మందిలోనైనా ఎంతమంది నిలబడతారనేదే అతి ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ మా చర్చికి షిఫ్ట్కు 2000 మంది 20000 మంది వస్తున్నారు, మేము 100,000 మందికి బోధిస్తున్నాం అనడం గొప్పతనం కాదు. ఈ లక్షలో లక్షణంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రీస్తు వాక్య ప్రకారం? దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు అన్యాయస్తుడు కాదు, ముందే చెప్పాడు. ఎవరికి చెప్పాడో వాళ్ళు చేయాల, ఎవరికైతే చెప్పలేదో వారికి చేయకూడదు. ఈ విషయం మనం బైబిల్ కాలేజీలో ఎన్నోసార్లు చెప్తున్నాం. వరాలు ఇచ్చింది ఆనాటి శిష్యులకు, ఇస్రాయేళ్ళకే తప్ప భారతదేశంలో ఉన్న అన్యులమైన మనం క్రీస్తుని అంగీకరిస్తే మనకు వరాలు రావు, కేవలం వరం వస్తుంది. ఆ వరం వలన పరిశుద్ధాత్మ ఫలాలను మనం ఫలించాలి అనే బోధను అర్థం చేసుకోలేని, ఇన్డెప్త్గా ఆలోచించలేని భక్తులు ఉన్నారు. కాబట్టే ఈరోజు క్రైస్తవ్యం ఇస్రాయేలుడు అసలు విగ్రహాల జోలికి వెళ్లకుండా, విగ్రహాలకు అర్పించింది తినకుండా వాడు కఠినంగా ఉండాలని నిబంధన ఇచ్చాడు. ఇప్పటికీ ఇస్రాయేళ్ల బోధనే చేస్తున్నారు తప్ప అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు తింటే వచ్చేది ఎక్కువ, మీకేం తిన్నందుకు నష్టం లేదు, తినందుకు మెప్పేమి లేదురా బాబు, ఇది భోజన పదార్థమే కాబట్టి మీ ఇష్టం తినండి అని చెప్పినా తినకుండా మన హిందూ సోదరులతో పగ తెచ్చుకొని ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేసేంత పరిస్థితికి బోధ చేసిన వాళ్ళంతా మన బోధకులే. ఎవరిల్లు ఇస్రాయేలుల కాపర్ల వంటి వారే తప్ప క్రీస్తు శిష్యులైన అపోస్తలుల యొక్క శ్వాస ఆశ ఊపిరి కరిగిన వారు కారిల్లు. అందుకే ఈరోజు క్రిస్టియానిటీ మీద రోజు రోజుకు మన దేశంలో వ్యతిరేకత వెళుతున్నది అనేది అర్థం కాలేని దశ. వేరే వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోస్తున్నారు, మా మీద కొడుతున్నారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారనే అపవాదుతోటే ఉన్నారు తప్ప వాళ్ళలా కావడానికి కారణం మేమేనని చెప్పలేని అజ్ఞానపు దశలో ఉన్నది ఈరోజు కాపరి సమూహం, బోధక సమూహం. అందుకే సంగతులను పై పైనే చూస్తున్నారు.
ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను, కింద చదువుదాం ఒకసారి, ఇప్పుడు మీరు ఆలోచించాలి. కాబట్టి కాబట్టి ఈ నా మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. వాటి చొప్పున పైన ఎన్నైతే చెప్పానో నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడును, ప్రతివాడును బండ మీద అంటే శిష్యులతో చెప్పిన. ఇప్పుడేమంటున్నాడు అంటే ప్రతివాడికి ఇది వర్తిస్తుంది. ఆలోచిద్దాం. ప్రతివాడు బండ మీద, బండ మీద తన ఇల్లు కట్టుకొని, తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును, బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను, వాన కురిసెను వరదలు వచ్చెను, వరదలు వచ్చెను గాలి విసిరి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది, దాని పునాది బండ మీద వేయబడెను గనుక, బండ మీద వేయబడెను గనుక అది పడలేదు, అది పడలేదు, పడలేదు. మరియు మరియు ఈ మాటలు విని, ఈ మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని, తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలియుండును, బుద్ధిహీనుణ్ణి పోలియుండును వాన కురిసెను, వాన కురిసెను వరదలు వచ్చెను, వరదలు వచ్చెను గాలి విసిరి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడను, అప్పుడది కూలబడెను, కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇది క్రీస్తు బోధ. క్రీస్తు ఏం చేశాడు? ఎవడైనా తన ఇల్లు కట్టుకోవాలి అంటే నిర్ణయం నువ్వు తీసుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలో నువ్వే నిర్ణయించుకోవాలి, కానీ నాకు దానికి సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్పాలి. కానీ ఈనాటి బోధక సమూహం అంతా ఎక్కడాగింది? ఎక్కడ చెప్తున్నది? ఇల్లు కట్టడానికి కంపల్సరీ ఏడికెళ్ళాలి మనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువాడి ప్రయాసం. ఆ వాక్యమే తీసుకొని దేవుడే నాకు ఇల్లు కట్టించాడు, ఈ బిల్డింగ్ ఏమనుకుంటున్నావు, దేవుని కృప, ఇది యెహోవా నిలయం. అర్థమైందా లేదా? ఆలోచించాలి మనం. ఆలోచిస్తే ప్రతివాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పోనీ, తెలియని జ్ఞానం పాత జ్ఞానం వచ్చిన వాళ్ళు దేవుని పేరు మీద ఫారెన్ ఫండ్ తెచ్చుకొని సగం మింగి సగం చేసి బిల్డింగ్లు కట్టుకొని సుఖపడుతున్నారంటే వాళ్ళకి అన్యాయంగా తెలియదు కాబట్టి. మేమే మహాజ్ఞానులమని మా అంత జ్ఞానం లేడని అర్థమైందా లేదా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు ఆలోచిస్తే వచ్చేటప్పుడు వాళ్లకు సైకిల్ గతి లేనోడు, కట్టు బట్టలు లేనోడు. ఈరోజు మన దగ్గర వచ్చిన చందాలు దండుకొని మనలు మీరు దేవుని జ్ఞానాన్ని కొనడానికి మీ ఆస్తి అంతా అమ్ముకోండిని మన దగ్గర ఉన్నదంతా డబ్బు లాగేసుకొని ఆడు బిల్డింగ్ కట్టుకొని, ఇది నా 10 కోట్ల ఆస్తి, నా 20 కోట్ల ఆస్తి, నాది 30 కోట్లు, నాది 100 కోట్లు. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వచ్చింది? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అర్థమైందా లేదా? దేవుని ఆశీర్వాదం ఇలా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు ఎలాగుంటాడు? ఎలాగ వాని భోజనం బల్ల చుట్టూ వాని పిల్లలు ఒలివ మొక్కలు పెరుగుతాయి అనే మాట వాళ్ళే ఉంటారు అని పిల్లల ఆశీర్వాదం అని చెప్పాడు. కాబట్టి యెహోవా కట్టిన ఇల్లు నీ కడుపున పుట్టే పిల్లలు, ఆడపిల్ల మగపిల్ల, అది దేవుడు కట్టే అదే కానీ నీ తప్పు లేదు అని దేవుడు అంత చక్కగా అక్కడ మర్మయుక్తంగా బోధించినా దాన్ని వచ్చి యేసుప్రభు వచ్చి విప్పుతున్నా. ఇంకక్కడ ఒక భయంకర మాట ఉంటుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమైన చేసి. కొడుకు పుడితేనే నీకు ఆస్తి, బిడ్డ పుడితే కాదు. నువ్వు దుర్మార్గుడు, నువ్వు దురదృష్టవంతుడు. అర్థమైంది లేదా? బిడ్డ పుడితే నీకు మోక్షం లేదు అని ఎప్పుడో పాపనోలు చెప్పిందే ఇటు క్రైస్తవుడు. ఈళ్ళో కూడా ఇప్పుడు చర్చిలో కూడా చెప్తున్నాడు, కుమారుడు పుడితే అదృష్టవంతుడట, కుమారుడు పుడితేనే ఆస్తిట. అసలు సంగతులను పై పైన చూస్తున్నాడు తప్ప అసలు డెప్త్గా ఇవాడు ఆలోచించడం లేదు. అది ఎప్పుడు చెప్పాలా, ఎందుకు చెప్పాలనేది లేకుండా ఈనాటి కాపరులు వాళ్ళు ఇచ్చే ఆస్తుల కోసం, పైసల కోసం, కానుకల కోసం, ఇది దీవించబడింది, దేవుడు మీకు దీవించాడు, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నిజంగా మీరు ఆశీర్వదింపబడిన వారు అనగా వీడి కుషే ఇంకెక్కువ కానికిస్తాడు. మన నివసం అయితే ఇది యెహోవా కట్టిన ఇల్లే కాదు. అర్థమైంది లేదా? క్రీస్తు పోదు. క్రీస్తు ఏం చెప్పాడు? తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలిని. ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడట? ఇప్పుడు చూడండి, మనం మన ఇల్లు మంచి ఇల్లుకు మనం ఆలోచించేది ఏం తెలుసు కదా మీ అందరికీ. ఇల్లు కట్టుకోవాలంటే ఏ ఇల్లు గొప్పదట్టం ఒకసారి చెప్పండి చూద్దాం. ఇల్లు
పునాది కట్టుకుండాలి ఫస్ట్ మీరు ఆలోచించేది అదే ఏమండి. తర్వాత మంచి పిల్లర్లు వేయాలి అవునా, మంచి స్లాబ్ వాడాలి, మంచి ఇసుక వాడాలి, మంచి ఇటుక వాడాలి, మంచి స్టీల్ వాడాలి, ఆ ఇల్లు గొప్పది అంతే కదా. అలాంటి ఇల్లు ప్లాన్ చేస్తాం కానీ యేసుక్రీస్తు ప్రభు ఆలోచన ఆనాడే చెప్పాడు. ఈ సంగతులు పై పైన చెప్పే సంగతులు మీరు ఆలోచించొద్దురా, మీరు దేన్ని చెప్పినా డెప్త్లోకి ఆలోచించమన్నాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా, కింద చదివితే మళ్ళీ ఒకసారి చదవండి. కాబట్టి కాబట్టి ఈ నా మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని. ఎందుకు చెప్పాడండి, ఇక్కడ ఆలోచించాను నేను. ఎక్కడ కట్టుకున్నాడట, బండ మీద ఎందుకు కట్టాలి అంటే, ఇల్లు కట్టేవాడు పునాది పైన స్ట్రక్చర్ చూస్తున్నాడు తప్ప దాని ఎర్త్ను ఆలోచించడం లేదేవాడు. బేస్ ఆలోచించాలి నువ్వు, పునాది కాదు పునాది కాదు. ఎంత కాంక్రీట్ వేసి ఎంత గొప్ప కట్టినా ఎన్ని రాడ్లు వేసినా ఏది ఉండాలి, పునాది దేని మీద వేస్తున్నావో ప్లేస్. యేసుక్రీస్తు యొక్క జ్ఞానం ఎంత లోతుకి వెళ్ళిందంటే, నువ్వు కట్టాల్సిందిన పునాది బండ బండ. ఎందుకంటే ఏదన్నా వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా బేస్ నువ్వు వేసిన పునాది కుంగే పరిస్థితి లేదు. లేకపోతే నీ జాగలో ఇసుక లాంటిది ఉందనుకోండి, నువ్వు ఎంత ఇల్లు కడితే ఏమో, ఏదన్నా వచ్చింది అనుకోండి దండమని కింద పడిపోతే పడతలేవా మనుషురా. ఇంత డెప్త్గా ఆలోచించి నీ ఇల్లు కట్టుకో, అప్పుడు నా మాటలు విని నడుచుకున్న బుద్ధిమంతుని పోలంటే. ఇది ఫిజికల్గా ఇల్లు గురించే చెప్పాడు, దీంట్లో ఇంకా పెద్దగా నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తే ఓకే. దాని బండ అన్నాడు కాబట్టి ఆ బండ క్రీస్తే కాబట్టి, క్రీస్తు మీద నువ్వు నిలబడి సంఘాన్ని కట్టుకున్నా బతుకుతుంది. క్రీస్తు లేకుండా నువ్వు సంఘాన్ని కట్టావనుకుంటే స్వస్థతల మీద లాభాల మీద అవునా కదా, మీరు ఆలోచించాలి నీ స్వశక్తి మీద నా జ్ఞానం అని నువ్వు ఆలోచిస్తే కొన్నోళ్ళు కాగలం. ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ఇచ్చిన సంగతిని ప్రతి వాళ్ళు లోతుగా ఆలోచించాలి. అందుకని విశ్వాసం బలపడాలి అంటే దాని ఏది ఏమన్నాడు, అది పొడుగు వెడల్పు ఎత్తు ఫోర్త్ డైమెన్షన్, వాట్ ఈస్ దట్, లోతు. ఇలా ఆలోచిస్తే అది జ్ఞానానుసారమైనది, విశ్వాసము బలమైనది, పునాది బలమైనది. నీ పునాదికి బేస్ ఏ ఇల్లు కడుతున్నావో. ఇంత సంగతిని మీరు ఆలోచించకపోతే ఇల్లు కట్టే ప్రతివాడు దేవుని ఆశీర్వాదం అనుకొని పిల్లల్ని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. పిల్లల్ని ఇచ్చిన వాడు ఇదే దేవుని ఆశీర్వాదం అనుకొని భూమి మీద బ్రతకడం ఆ అన్యాయం అయిపోతున్నాడు. కాబట్టి ఈ రెండింటిని తీసేసి దైవాశీర్వాదం ఏంటంటే ఫైనల్గా సిలువ వేయబడిన క్రీస్తు చెప్పాడు. అర్థమైంది లేదా, ఆలోచించాలి మీరు. సిలువ వేయబడిన క్రీస్తు ఏమంటాడంటే కొరింథ పత్రికలోకి వెళ్ళేసరికి, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమే ఆశీర్వాదం. ఇప్పుడు పిల్లలు పుట్టినంత మాత్రాన నువ్వు ఆశీర్వదింపబడని వాడివి కాదు, పిల్లలు పుట్టకపోయినా ఆశీర్వదింపబడిన వాడే. ఎందుకంటే పౌలున్నాడు పెళ్ళే కాలేదు మరి, అర్థమైంది కదా, మరి ఆయన ఆశీర్వదింపబడ్డాడు కాడా. ఎంతోమంది సమస్తాన్ని వదులుకొని వెళ్ళిపోయారు సేవకు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు కారా, ఖచ్చితంగా కంటేనే కాదు. నువ్వు పిల్లల్ని పెంచి యేసుక్రీస్తు కోసం సమర్పించినా, నువ్వు పెంచి ఒకవేళ అవకాశం లేకపోతే నువ్వు ఒక్కడివే నీతో తరం తరించినా నీకు దేవుని ఏముంటుందండి. కొరంతీలకు రాసిన పత్రిక రెండవ కొరంతి, కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆఖరి అధ్యాయం 13-14 చూస్తే లాస్ట్కు దైవాశీర్వాదం ఇదే. దీన్ని బట్టే మనం ఆలోచిస్తున్నాం. ఇది చెప్పకుండా ఇంకో కొంతమంది పాత నిబంధనలో ఇస్రాయేల్ వాడుకున్న పాట పాడతారేమని, యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేయునుగాక ఉదయించునుగాక, అవునా కదా. కొన్ని చర్చెస్లో కొన్ని సంఘాల్లో ఇది ఆశీర్వాద పాట పాడతారు. అది ఓల్డ్ టెస్టిమెంట్. అది న్యూ టెస్టిమెంట్లో క్రీస్తు బోధలో ఏముంటుందంటే, ఇదిగో పరిశుద్ధులందరూ మీకు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక తోడై ఉండునుగాక. దిస్ ఈస్ ది బ్లెస్సింగ్, ఇది ఆశీర్వాదం.
ఇదెవరైతే ఉంటారో, ఎవరైతే వీటిని కలిగి ఉంటారో, దోజ్ ఆర్ ద పీపుల్ బ్లెస్డ్. పిల్లలున్నోడు కాదు, ఆస్తులున్నోడు కాదు, జ్ఞానం ఉన్నోడు కాదు, అర్థమైందే లేదండి, సొంత తెలివి ఉన్నోడివి కాదు. ఈరోజు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరంటే, చూసారా లేదు, పాత నిబంధనలో పిల్లలు, ఆస్తి. ముందు ఆస్తులు చెప్పాడు. అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం కంటే ముందు ఆస్తులు ఉన్నాయి. అబ్రహాం కూడా ఆస్తులు ఇచ్చాడు, యోబుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఆస్తులతో పాటు ఇది కాదు ఆశీర్వాదం రా బాబు, నేను ఇచ్చే ఆశీర్వాదం పిల్లలు అన్నాడు. ఆ పిల్లలను గురించి దేవుడు చెబితే, ఇది ఇంటిని గురించి అనుకుని ఇంటికి గురించి బోధ చేసి ఇల్లే ఆశీర్వాదం అనే స్థితికి ఆనాడు బోధకులు వచ్చారు, ఈనాటి బోధకులు వచ్చారు. అసలు ఇల్లు కాదు ఆశీర్వాదం, పిల్లలు. ఆలోచించండి మీరు, ఆ పిల్లలు ఎలా ఉండాలో అది కట్టుకోండి, వాళ్ళను దేవుని కోసం నిర్మించండి, దేవాలయంగా నిర్మించండి అని మనకు క్రీస్తు చెప్పాడు. మీకు సంగతి తెలుసా, బంజారా హిల్స్ ప్రతివాడు కొనుక్కుందాం అనుకుంటున్నాడు. మాకు మా వాళ్ళు కూడా చాలామంది బంజారా హిల్స్లో మంచి క్లాస్ ఏరియాలో ఉంటే బాగుండేది, అనవసరంగా ఇక్కడ ఈ కంపులో ఉండిపోయామని బాధపడుతున్న వాళ్ళని చూశాను. కానీ బంజారా హిల్స్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ తెలుసా, సిస్మిక్ టెక్నాలజీ ప్రకారంగా ఏనాటికైనా అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్నది, ఏనాటికైనా అగ్నిపర్వతాలు పేలే ప్రమాదం ఉన్నది తెలుసా మీకు. ధనవంతులారా, మీకు రాబోయే ఉపద్రవాన్ని మీరు ఎరగండి అని హెచ్చరించిన మాటను మీరు చూస్తే, కొనలేకపోతున్నాం అనుకోను అను వాళ్ళు చాలా బాధపడకండి, అర్థమైందా లేదా. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాట, నువ్వు కట్టుకునే ఇల్లు లో ఉన్న స్థలం ముందు పునాది వేస్తున్నావు, ఆ పునాది ఎలాంటి ప్లేస్లో వేస్తున్నావో అది ఆలోచించుకోమని ఇంత శాస్త్రాన్ని బోధించాడు ఆయన. మతం కాదు ఇది. ఇలా నువ్వు ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. ఎక్కడ ఎడ్యుకేట్ చేయాలో అక్కడ ఎడ్యుకేట్ చేయి. ఎక్కడ కష్టం ఉందో అక్కడ కష్టం ఉందని చెప్పు. ఎక్కడ తప్పు ఉందో అక్కడ తప్పు ఉందని చెప్పు. అది సందర్భానుసారంగా చెప్పు. అర్థమైందా లేదా. ఇప్పుడు మనోడు ఒకడు అన్నాడు, ఏలియా వంటి పౌరుషం ఉండాలి మాకు. ఏలియా సవాలు చేసిండు, నేను సవాలు చేస్తాను అన్నాం అనుకో. ఏలియా నిజంగానే సవాలు చేశాడు. ఏమని ఆ యొక్క ఎవరా రాజును యెజెబెల్ను రేపు పాటికి నీ రక్తాన్ని కుక్కలు నాకుదాయని సవాలు చేశాడు, మొత్తాన్ని పిలిచాడు, వాళ్ళందరూ అగ్ని వచ్చి దహించి వేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు అక్కడ అధికారం ఇచ్చాడు, చేశాడు ఆయనకు. ఇప్పుడు నేను ఏలియాలాగెళ్ళి అధికారంలో ఉన్నానంటే ఇమ్మీడియట్గా నేను మొక్కలు వస్తాడు. అవునా కదా, దైవజనుడు ప్రతినిధిగా నువ్వేలా ముఖ్యమంత్రిని అనుసుద్దాం, ఒక కార్పొరేటర్ని తిట్టగలుగు చూద్దాం, రేపు పాటికి నువ్వు మిగిలవు. అర్థమైంది లేదు. ఇక్కడ నువ్వు ఏలియా అంటే పౌరుషం కాదు, ఇక్కడ యేసుక్రీస్తు అంటే సాత్వికం కావాలి. ఇప్పుడు బైబిల్లో ఉన్న సాక్ష్యం చెప్పమంటారా, ఏలియా అంటే ఆత్మ ఉన్నది ఎవరికి, యోహానుకు. ఆయన వెళ్ళి ఏం చేశాడు, ఏ రోజును వేసుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ భయపడకుండా. నెక్స్ట్ టైం ఏం చేశాడు, తల తీసేశాడు. అర్థమైందా లేదా. కాలాన్ని బట్టి నీ రోషం, నీ పౌరుషం, నీ బోధ కూడా ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకోవాలి నువ్వు. అది లేకపోతే ఈనాటి బోధకులకు ఈ జ్ఞానం లేక, మీరు కాబోయే బోధకులు కనుక, కాబోయే సంఘాలను కడతాం, మేము సువార్థకులంగా ఉంటాం, కాపర్లంగా ఉంటామని ఎవరైతే ఈరోజు కాలేజీకి వచ్చి నేర్చుకుందామని అనుకుంటున్నారో, వచ్చిన ప్రతి వారు సమయాన్ని, సందర్భాన్ని, పరిస్థితిని బట్టి ఏ విధంగా బోధ చేయాలో బైబిల్ మొత్తం నేర్పింది. దాన్ని కాలానుగుణంగా చదవడం, హెచ్చరించడం, నేర్చుకోవడం, ఏది ఎందుకు చెప్పబడిందో జాగ్రత్తగా పరిశీలించటం నేర్చుకోకపోతే మన పరిస్థితి కూడా అక్రమము చేయవారులారా అనే పరిస్థితికి వస్తుంది. కనుక ఏది క్రమమో అది ఆలోచించి బైబిల్ను విచారించి పరిశోధన చేయండి. కాలము, సందర్భము, సమయం, ఎప్పుడు మేలు కలుగుతుంది, ఎప్పుడు మెప్పు కలుగుతుంది, ఎప్పుడు కీడు కలుగుతుంది, వీటన్నిటిని బట్టి తెలుసుకుని ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు గట్టిగా మాట్లాడాలా, ఎప్పుడు తగ్గించుకోవాలా, ఇది నేర్చుకుంటే యేసుక్రీస్తును మనం ఏ విధంగా హెచ్చించవచ్చు, యేసుక్రీస్తుకు దేవుడిస్తానన్న మహిమను మన ద్వారా ఎలా ఇవ్వచ్చో, దేవుడు మనకిస్తానన్న మహిమను మనం ఎలా పొందొచ్చో
ఆలోచించి ప్రార్థించి చదివి వివేకించి ఆ నేర్చుకొని మన బ్రతుకులు మార్చుకొని అనేక మందికి మనం మాదిరికరంగా ఉండాలని ఈ విషయాన్ని మీకు బోధించడం జరిగింది తప్ప విమర్శ కాదని. అది ఏమంటారు, ఆత్మ పరిశీలన పరిశోధన అని గుర్తుంచుకొని దీని ప్రకారంగా ముందుకెళ్ళి మన సోదరులు ఏదైతే వ్యతిరేకత భావం ఉన్నదో వాళ్లకున్న వ్యతిరేకతను తగ్గించి ప్రతివాడు క్రీస్తు కోసం లోబడినట్లు చేయగలిగిన నాడే నువ్వు విశ్వాసిగా నీకు అర్థం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా నమ్మినా నమ్మకపోయినా అందరిలో అందరిగా ఉన్న దేవదేవుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కాలానుగుణంగా మనుషుల్లో జ్ఞానం ఎదిగిన రీతిగా దేవా మీరు ఆనాటి మనుషులతో, ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలులతో, యేసు ప్రభు ద్వారా అనేకులతో, అపోస్తలుల ద్వారా ప్రపంచంతో మాట్లాడిన సందర్భాలను సమయాలను, మీరిచ్చిన ఆజ్ఞలను స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకొని మంచి కాపరులుగా దేవా మేము తయారవునట్లు ఇక్కడ నేర్చుకున్నవారు, ఈ మాటలు వింటున్నవారు గొర్రెలను కాయువారిగా గొర్రెల వలె జీవించగలుగునట్లు, గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తును పోలి నడుచుకునేటట్లు మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు దేవా మనుషులందరికీ ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించమని ఆయన నామములోనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.